సమ్మర్ వచ్చేస్తుంది, చాలా చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది. మనకి ఇంకా ఎక్కువ అన్నం తిన బుద్ధి కాదు, ఇలా జ్యూస్లు అవన్నీ తాగాలనిపిస్తుంది కదా. ఇంకా కర్బూజా అయితే జ్యూస్ చేసేసానండి, చాలా అంటే చాలా హెల్దీ, వెయిట్ లాస్ కానీ ఏదానికైనా కానీ చాలా యూజ్ అనమాట, చాలా మంచిది ఇది కర్బూజా వచ్చేసి. ఇంకా నేను వచ్చేసి ఇలా చేశాను, ఇది చాలా అంటే చాలా టేస్ట్గా కూడా ఉంది, చాలా సూపర్ ఉందనమాట. ఒకసారి ఈ వీడియో చూసి మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. మీరు కావాలంటే గ్లాస్లో వేసుకొని చేసుకోవచ్చు. నేను ఇలా బాగా కనిపిస్తుంది అని చెప్పేసి అయితే ఇందులో వేసాను. ఇంకెందుకు లేటు, స్టార్ట్ చేసేద్దాం. చూసారు కదా, అక్కడక్కడ బాదం పలుకులు తగులుతూ చాలా బాగుంటుంది అనమాట. ఇంకెందుకు లేటు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము, అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చాలా చల్లగా అయితే చేయబోతుందండి. సమ్మర్ వచ్చేసింది, చాలా చల్లగా ఏమైనా తాగాలనిపిస్తుంది. అలా కాకుండా హెల్దీ ఫుడ్ కూడా తీసుకోవాలి కదా. ఇప్పుడైతే మన ఛానల్లో వచ్చేసి హెల్దీ జ్యూస్ అయితే చేయబోతున్నాను, కర్బూజా పండు జ్యూస్ అయితే చేయబోతున్నానండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే ఉంటుంది జ్యూస్. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా జ్యూస్ని ఏం చేసే విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా ఇంక ఎందుకు లేటు, సుత్తి లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. ముందుగా అయితే దీన్ని కట్ చేస్తానండి. నేనైతే ఇందులోనే వేస్తానమాట జ్యూస్ చేసి. ఇలా వెరైటీగా చేసి ఇస్తే కూడా ఇష్టంగా తింటారు కదా. ఇంకా మా ఆయనకైతే ఇలా సర్ప్రైజ్ అయితే ఇస్తాను, చేసి ఇస్తారనమాట. ఇలా చేసి వాళ్ళు ఇంకా బయటకు వెళ్ళొస్తుంటారు కదా ఎండకాల, వాళ్ళకి చేసి ఇలా ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడైతే వీటిని కట్ చేస్తానమాట. ఇక్కడ ఇది ఎంత ఇట్లా కట్ చేసేసి లోపల ఉన్న గుజ్జు అంతా తీసేస్తాను. ఫస్ట్ అయితే ఈ పిచ్చలన్నీ తీసేస్తానమాట. చూసారు కదా, స్పూన్ సహాయంతో అయితే అంత ఇలా అనేసాను. ఇప్పుడు ఇందులోకి అయితే వేసుకుందాము. చూసారు కదా, కన్నగా అయితే తీసేసాను. ఇప్పుడు ఇందులోనే మనం చేసింది అయితే ఇందులోకి వేస్తానండి. ఇట్లా స్పూన్తో తినచ్చు అనమాట. ఇప్పుడు పూర్తిగా అయితే తీసేసాను. ఇక్కడ మనకి గుజ్జు అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు. నేను ఒక పండు తీసుకున్నాను, ఇది ఇంత అయింది ఒక పండులో అయితే. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు అనమాట, ఎక్కువ చేసుకోవాలనుకున్న వాళ్ళు. మిక్సీ జార్లో అయితే వేసుకుందాం. మా ఇంట్లో జ్యూసర్ అయితే లేదండి, ఇంకా మిక్సీ జార్లోకి అయితే వేసి చూపిస్తానమాట. ఇలా మొత్తం మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం చక్కెర వేసుకుందాము. చక్కెర కాదండి, బెల్లం వేస్తున్నాను నేనైతే. ఇంకా మా ఆయన కోసం చేస్తున్నాను కాబట్టి బెల్లం వేస్తున్నాను. మా ఆయన చక్కెర వాడొద్దంటాడు ఎక్కువ, ఇంకా అందుకోసం అనేసి బెల్లం వేసాను. ఇప్పుడు కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు అయితే వేసుకుందాం. వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం. చూసారు కదా, మెత్తగా అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇది పెట్టేసుకొని ఇందులోకి వేసేసుకుందాం. చూసారు కదా, కరెక్ట్ సరిపోయింది, కొంచెం మిగిలింది అంతే. ఇప్పుడు కొన్ని చియా సీడ్స్ నానబెట్టేసానండి, కొన్ని వేసుకుందాం. మంచిదన్నమాట ఇవి వేసుకుంటే. మనకి కొంచెం చల్లగా ఉండడం కోసం ఐస్ క్యూబ్స్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు మీ దగ్గర ద్రాక్ష ఉంటే ద్రాక్ష కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం బాదం ముక్కలు కట్ చేసి వేస్తున్నాను. వేసుకొని ఇలా కలిపేసుకొని తినేయడమేండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో హెల్దీగా అండ్ టేస్టీగా ఉండే కర్బూజా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. నేను చేసిన కర్బూజా జ్యూస్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మరి స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి.